వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రణయ కలహ మహోత్సవం. పూబంతుల ఆటలతో శ్రీభూ సమేతంగా మలయప్ప స్వామి మనోహర దర్శనం. శాస్త్రోక్తంగా తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవ రాపత్తు ఉత్సవాలు. రంగనాయక మండపంలో జీఎన్ గారుల దివ్య ప్రబంధ పారాయణం. తిరుపతి కోదండరామ స్వామి వారికి తిరుచి ఉత్సవం. వాల్మీకిపురంలో వైభవంగా పట్టాభిరామయ్య కళ్యాణోత్సవం. కోరమీసాలతో కోనేటి రాయుడు అపురూపంగా దర్శనమిచ్చే పుణ్యధామం. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవపేతంగా జరిగింది. శ్రీవారి ఆలయం ఎదుట తూర్పు మాడవీధిలో జరిగిన ఈ ఉత్సవంలో టీటీడీ జీఎం గారు, అధికారులు, అర్చకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఏడాదికి ఒకనాడు నిర్వహించే విశేష ఉత్సవం. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పూర్తయిన తరువాత ఆరో రోజున ప్రణయ కలహ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీవారి ఆలయంలో 2 గంటల నివేదన పూర్తయిన పిదప శ్రీ మలయప్ప స్వామివారు వైభవోత్సవ మండపం నుంచి తిరుచిపై ఆలయ మారవీధుల్లో ఊరేగుతూ తూర్పు మారవీధిలోని పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఊరేగుతూ స్వామివారిని అనుసరిస్తూ పుష్కరిణి వద్దకు విచ్చేశారు. అక్కడ అర్చకులు ఆళ్వార్ దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ఉండగా ఇరు దేవేరుల తరపున స్వామివారిని నిందాస్తుతి చేస్తూ టీటీడీ జీఎం గారు పూబంతులను అప్పుడే వేటకు వెళ్లి తిరిగి వచ్చిన స్వామివారిపైకి విసురుతారు. ఈ ఘట్టానికి భయపడినట్లు నటించే స్వామివారు ఆ పూబంతుల దాడి నుంచి తప్పించుకుంటూ అమ్మవార్ల అలక తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇలా కొంతసేపు గడిచిన తరువాత అలక తీరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శాంతించి స్వామివారికి చెరువువైపు ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు స్వీకరించడంతో ప్రళయ కలహ మహోత్సవం ఆద్యంతం వినోదపూరిత భక్తివశ భరితంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో అధ్యయన ఉత్సవం అని 16 రాపత్తిలో 6 ఉత్సవంలో మిన్నడ మడవార్గల్ నిన్నరు సూరువార్ మున్ముడవార్ రంజువన్ మన్నుడ ఇరంగి అరంగాయం ఆయవనే என்னுடைய சுண்டாயம் நாணயன் என்னுடைய பந்தும் கதலும் தந்து போகும் நம்பினி ஆ பாசுரம் வந்து 16 ரோஜு அத்தியன உற்சவம் 16 உற்சவங்களோ நிம்மக்காயல உற்சவம் அட்டார் தெலுங்குல பிரணயகல உற்சவம் அட்டாரு சம்ஸ்கிருதல்லோ அரவல்ல மட்டேரி உற்சவம் அட்டார் அது திருமால சீவாரி சன்னிதிலோ தேவஸ்தான ஹீரோ காரு ஏ ராமானுஜ சம்பிரதாய பிரகாரங்க ஈ உற்சவால் ஆ காலம் நிதி ஜெருகுது அதே பிரகாரம் ஜெருபிஸ்து நித்யஸ்ரீ நித்யமங்கலம் సాంప్రదాయ విధంగా చాలా గర్వంగా నిర్మించడం జరిగింది. దీంట్లో స్వామివారు అదే విధంగా అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు వేరే వేరేగా బంగారు పలికిపై మాడబిల్లో ఉరిగి ఒక సైడు స్వామివారి తరఫున, ఒక సైడు అమ్మవారి తరఫున పాశురాలు స్తుతించారు. అదేవిధంగా అమ్మవారి తరఫున పూల బంతులు వేసేయడం, ఆ విధంగా స్వామివారు ఆ వాటి నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ చాలా వైభవంగా నిర్వహించి ఈ ఉత్సవం చాలా వైభవంగా పూర్తి చేయడం జరిగింది. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారు అధికంగా అమ్మవారులు తిరుగుతూ అతను అయ్యారు. వారందరికీ స్వామివారి కృతజ్ఞతలు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనుల వారిని పల్లకిపై కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జీఎంగారులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రామచంద్రుడి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణలో తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామచంద్రుడి తిరువీధి ఉత్సవం మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగున జానకిరాములను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తరస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుపావై పాసురాలను ప్రవచించారు. భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడు భగవంతుని ఎక్కడ చూసి మొట్టమొదటి నమస్కరించారు, స్వామి నిలబెట్టిన నేను రూపాలను దర్శించుకుంటున్నాను, ఎలా ఉన్నది బంగారు నేను ఛాయలు అన్నాడు అని అంటే మొట్టమొదటి పదం తిరుక్కండి. మీ వక్షస్థలంలో చక్కగా కూర్చున్నటువంటి రూపంలో వికసిత కమలంలో ఆశీర్వాదమైనటువంటి విభుజ గృహలక్ష్మీస్య భక్త పద్మాసన ప్రియ శ్రీనివాసానంద మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ వెంకటేశ్వర స్వామి దివ్య వక్షస్థలంలో కుడివైపు అమ్మవారు ఏకంగా కూర్చున్నటువంటి రూపంలో ఉన్నారు, ఆ తల్లి చూస్తున్నానయ్యా అని అన్నారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వీలులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పార్వశ్యంలో ఓలలాడించింది. వచ్చినటువంటి దీపము పురాణం, అష్టాదశ పురాణ కనుక అష్టాదశ పురాణాల కర్త ఎవరు అంటే వేదవ్యాసం. అందులో ఏం చెప్పబడి ఉన్నది అంటే దాని యొక్క అష్టాదశ పురాణ సారం ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇదే ముఖ్యమంత్రి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూలంగి సేవ కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి పలు రకాల పుష్పమాలలతో విశేష అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి పూలంగి సేవలో పాల్గొని తరించారు. వరంగల్ జిల్లా గీసుకొండలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి విచ్చేసిన భక్తులు బారులు తీరి లక్ష్మీ నరసింహ స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేల్కొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టీటీడీ జీఎంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకున్నాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే వీరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి
సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాశురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. ముప్పై 33 కోట్ల దేవతల ఆపదల్ని తొలగించే శ్రీకృష్ణుణ్ణి భర్తగా కలిగిన నీలాదేవి యొక్క అద్భుత సౌందర్యాన్ని, అమ్మవారి స్వరూప జ్ఞానాన్ని, ఉపనిషద్ అర్థాన్ని ఈ పాశురంలో గోదాదేవి వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని టీటీడీ అనుబంధ క్షేత్రం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పునర్వస కళ్యాణం కనుల పండుగ జరిగింది. నిత్య పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులను విశేష అలంకరణలో కొలువు తెచ్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో అరికట్టు ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారిని తిరుచిపై విశేష అలంకరణలో కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ సాక్షి గణపతి స్వామివారి సన్నిధిలో వెంచేపు చేశారు. అక్కడ శైవాగమ సంప్రదాయ రీతిలో పలు క్రతువులను పూర్తి చేసిన పిదప హోమగుండంలో పూజారులు మట్టికుండలలో తీసుకువచ్చిన నెయ్యిని సమర్పించడంతో ఉత్సవం వేడుకగా పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వేడుకగా జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై కలశస్థాపన కలశారాధనలతో శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. భక్తులు విశేషంగా వ్రత పూజాదికల్లో పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి ఊంజలి సేవ రమణీయంగా నిర్వహించారు. భక్తులు దేవదేవుడి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఇక అనంతపురం పాత ఊరిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఆండాళ్ రంగమన్నారులకు తిరుపావై సేవాకాలం వినులవిందుగా జరిగింది. విశేష అలంకరణలో శ్రీ ఆండాళ్ రంగమన్నారులను కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో పాసుర పఠనం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి ఘట్టం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గోదాదేవికి పంచామృతాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీ వెంకటేశ్వరుడికి విశేష పూజాదికాలతో ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇటు వనపర్తి జిల్లా శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కలకల్లాడుతోంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దివ్యమంగళమూర్తిని పుష్పాలంకరణలో శోభమానంగా కొలువు తీర్చి పంచమహానీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో చిగురు మామిడి మండలంలో సుందరగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తజన భాగదేయమై విరాజిల్లుతోంది. ఈ పుణ్యప్రదేశంలో స్వామివారు సుందరవదనుడై కటాక్షిస్తున్నందువల్ల ఈ కొండ సుందరగిరిగా ప్రసిద్ది చెందింది. 12 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని భక్తులకు ఆధ్యాత్మిక సిరులను ప్రసాదిస్తున్న సుందరగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సుందరగిరి వెంకటేశ్వరుడు కోరమేసాలతో కోనేటి రాయిని అపురూప దర్శనం. చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. సుందర వదనుడై భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. ప్రకృతి సోయగంతో అలరించే ఆధ్యాత్మిక నిలయం. 12 శతాబ్దాల చరిత్రతో అనుగ్రహిస్తున్న పుణ్యధామం. అదే సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. సుందరగిరి పేరుకు తగ్గట్టుగానే అందంగా కనువిందు చేసే ఓ ముచ్చటైన కొండ. 900 మీటర్ల ఎత్తు కలిగిన ఈ కొండ ప్రాంతం అణువణువు భక్తి పరిమళాలను వెదజల్లుతూ ముక్తి ఫలాలను వరవూరుస్తోంది. ప్రకృతి సోయగం నడుమ అందంగా ఒదిగిపోయి ఆహ్లాదాన్ని అందిస్తూ ప్రశాంతంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయం కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుందర వెంకటేశ్వరుడుగా భాసిల్లుతున్న దివ్య ధామం. పాప పంకిలమైన మానవ జన్మకు మోక్షాన్ని ఒసగే భక్తవత్సలుడిగా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నో దివ్య స్థలాల్లో వేయిచేశారు. చల్లని తండ్రిగా తన బిడ్డల భారాన్ని మోసి వారిని తన కరుణామృత ధారలతో ఆశీర్వదించేందుకు స్వామివారు కొలువుదీరిన క్షేత్రాలు దిదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా సుందరగిరి వెంకటేశ్వరాలయం వెనుతికెక్కింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కోటవేటు దూరంలో చిగురు మామిడి మండలంలో సుందరగిరిపై
ఈ ఆలయం పరిణవిల్లుతోంది. కోనేటి రాయుడు కొండపై కొలువుదీరి ఉన్నందున ఈ ఆలయం చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందింది. 1200 సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఇక్కడ వెలిశారని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో అనబేరి వంశస్థులకు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కారమిచ్చి తాను కొండ గుహలో కొలువై ఉన్నానని, ఆలయాన్ని నిర్మించి పూజాధికారులు నిర్వహించాలని ఆదేశించారట. అంతటా అనబేరి వంశస్థులు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా కోర మీసాలతో ముగ్ధ మనోహరంగా స్వామివారు దర్శనమిచ్చారు. అంతటా స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజాధికారులు నిర్వహించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి భక్తజన భాగదేయమై విలసిల్లుతున్న ఈ ఆలయం పచ్చదనం పరుచుకున్న పరిసరాల్లో ఎత్తైన వివిధ రకాల వృక్షాల మధ్యన అందంగా అలగారుతోంది. విశాలమైన ఆవరణంలో ముచ్చటైన చక్కటి గోపురం, ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో సహజ సిద్ధమైన గుహలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. బహు అరుదుగా దర్శనమిచ్చే కోనేటిరాయిని సాక్షాత్కారంతో భక్తులు ఆనంద పరవశులవుతారు. ఆలయ ఆవరణలో దేవతా వృక్షంగా పూజలందుకుంటున్న రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే ఉన్న రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని జై హనుమాన్ నామస్మరణతో భక్తులు తరిస్తారు. ఇక శ్రీ సీతారామచంద్ర స్వామివారు, ఉభయ దేవరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్య కైంకర్యాలను విశేషంగా జరుపుతారు. ఆలయ ఆవరణలో ఉన్న నవగ్రహ మండపంలో గ్రహదోష పరిహారార్థం భక్తులు తైలాభిషేకాలను జరుపుకుంటారు. ప్రతి ఏటా సుందరగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. పురుషోత్తముని పాద స్పర్శతో పావనమైన సుందరగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో భైరవాష్టమి పూజలు విశేషంగా జరిగాయి. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివుడి ఉగ్రాంశ రూపంగా పూజలందుకుంటున్న భైరవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చదువుల తల్లి అనుగ్రహం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలోని క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ సరస్వతీదేవికి విశేష పూజాధికారులు నిర్వహించిన పిదప అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తుల విశేష పూజాధికారులతో శోభిల్లాయి. ధనుమాస శుభవేళ జంటనగర వాసులు ఆలయాలలో తెల్లవారుజాము నుంచే బారులు తీరి పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిగింది. ముందుగా శ్రీ శారదాంబను శాకాంబరి దేవిగా కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక హిమాయత్ నగర్ లోని టిటిడి అనుబంధ దేవాలయంలో తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని, ఆళ్వార్లను ప్రత్యేక పీఠాలపై వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా
రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి దేవాలయంలో శక్తి సమేత గణపతిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో కనుల పండుగగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శక్తి గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్లకుంట రామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో పునర్వసు పూజల్లో భాగంగా ఉపాలయంలో కొలువుదీరిన సీతారామ లక్ష్మణులకు విశేష పూజలు జరిగాయి. తులసి మాలలు కర్పూర హారతి వెలుగుల్లో రామచంద్రుణ్ణి భక్తులు దర్శించుకుని తరించారు. ఇటు హరిహర క్షేత్రంలో విశేషంగా చండీ హోమం జరిగింది. భక్తులు తెల్లవారుజామున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని సేవించి హోమంలో పాల్గొన్నారు. అలాగే ఉపాలయంలోని రామభక్తుడికి నవనీతంతో విశేష అలంకరణ చేసి నివేదనలు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న సీతారామచంద్ర స్వామి సన్నిధిలో పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలను చేసి సీతారాములను దర్శించుకున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ తీరంలో లోక కళ్యాణార్థం 5 రోజులుగా జరుగుతున్న ఆయుత చండీ యాగం వేదోక్తంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా జగన్మాత ఆదిపరాశక్తిని యాగశాలలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో అంజనీసుతుడికి పల్లకీ సేవ జరిగింది. విశేష పుష్పాలంకరణలో పల్లకీపై విహరించిన పవనసుతుడిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ, లక్ష చామంతుల అర్చన విశేషంగా జరిగింది. ముందుగా పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆపై శాస్త్రోక్తంగా కలశస్థాపన, కలశారాధన, అగ్నిమధురం, హోమం నిర్వహించి లక్ష చామంతులతో అమ్మవారికి సామూహిక అర్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై గురువారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనుల విందుగా సాగింది. కేరళకు చెందిన నీలమణ సిస్టర్స్ ద్రౌపది, ప్రవీణ్, పద్మిని కృష్ణన్ల నృత్యార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh, my God.